ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీ వాలెట్ మర్చిపోయారు. పోనీలే బాబు, మా వియ్యంకులు ఎలా అయినా ఇంటికొచ్చారు. అయ్యో, నేను వచ్చిన ఉద్దేశం ప్రధానంగా పెళ్లి విషయమే మాట్లాడడానికి. థ్యాంక్ యూ అండి. మా చరణ్ ఈ ఊరికి విఐపి. ఎంతో మంది అమ్మాయిలు తన కోసం క్యూలో ఉన్నారు. మేము మిస్ ఇండియా అమ్మాయిల్ని తెచ్చి చూపించిన రిజెక్ట్ చేశాడు. తన స్టైల్, జడ్జ్మెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి చరణ్కి మీ మేనకోడలు నచ్చడం నాకు షాకింగ్గా ఉంది. అందరూ ఒకలా ఉండరు కదా మాన్సీ. చరణ్ తనకి నచ్చినట్టుగా ఆలోచించాడు. అందుకే కదా చరణ్ లవ్ని సపోర్ట్ చేసింది. మన స్టేటస్కి వీళ్ళు సరిపోకపోయినా ఈ సంబంధం ఓకే చేశాను. స్టేటస్ ఏముందండి, డబ్బులు బట్టి మారుతూ ఉంటుంది. ఆ డబ్బు మన దగ్గరికి ఎంత నిజాయితీగా ఎలా వచ్చిందో తెలుసుకుంటే చాలు. నీ స్టేటస్, రేంజ్ అంతా వాళ్ళక్క పల్లవి త్యాగమని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అది నీకు అర్థం కావాలంటే టైం పడుతుంది మాన్సీ. ఏదేమైనా మీరు పెద్ద మనసుతో ఆలోచించారు. మా పల్లవి పెద్దింటి కోడలవ్వడం తన అదృష్టం. నిజానికి ఈ విషయంలో మేమే అదృష్టవంతులం. అందం యాడ్స్ అంటూ తిరుగుతూ ఉంటాడు చరణ్. ఏ మోడల్ని తీసుకొచ్చి నీ కోడలంటాడో అని భయమేసింది. కానీ గొప్ప వ్యక్తిత్వం ఉన్న పల్లవిని ప్రేమించాడు. పల్లవి ఇంటి కోడలవ్వాలని మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను. ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. చాలా సంతోషం బాబు. మీ ఇంట్లో మొన్నే శుభకార్యం జరిగింది. మళ్ళీ పెళ్ళంటే మీకు ఇబ్బంది కాబట్టి నిశ్చితార్థం త్వరగా పెట్టుకొని పెళ్ళి లేటుగా పెట్టుకుందాం. నీ అభిప్రాయం ఏంటి మాన్సీ? పెళ్ళి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ మీ మాటలే అర్థం కావట్లేదు. అసలు చరణ్ ప్రేమించింది ఆగురితిక. ఏంటి ఆ కంగారు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే? మీరేదో చెప్పబోతున్నారు. ఏం లేదు, ఏదైనా మా వదిని మాట్లాడుతుంది. చూడండి, ఈ ఇంటికి నేను పెద్ద కోడలనైనా మా గ్రానీ నిర్ణయమే నా నిర్ణయం. మీరు నిశ్చితార్థం గురించి మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పల్లవి చరణ్ ప్రేమించుకోవడం ఏంటో వదినా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే గ్రానీ వెళ్ళి పల్లవి చరణ్ల పెళ్లి ఖాయం చేసుకొచ్చింది. ఆ రోజు గ్రానీతో అనూషన్ ప్రేమిస్తున్నానని చరణ్ చెప్పాడు కదా, మనం కూడా విన్నాం కదా. ఇప్పుడు నాకంత అర్థమైంది. అనూష కాదు, అను అని చెప్పాడు. పల్లవి పిచ్చిలో ఉన్న గ్రానీ అను పల్లవి అనుకుంది, కానీ చరణ్ ఉద్దేశం అను అంటే అనూష.
ఇక్కడే కన్ఫ్యూజన్ మొదలైంది. అవునదినా, బామ్మకి పల్లవి అంటే చాలా ఇష్టం. నువ్వన్నట్టే అను పల్లవి అని ఊహించుకుని వెళ్ళి పల్లవి చరణ్ల పెళ్లి ఖాయం చేసినట్టుంది. ఏంటో అదినా నవ్వుతావు? ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేద్దాం. అది చెప్పాలనే ఇందాక మాట్లాడుతుంటే ఎందుకు ఆపేసవ్వదినా? నువ్వు ముందు నోరు మూసుకో. సూపర్ ఛాన్స్ వచ్చింది, దీన్ని సరిగ్గా వాడుకోవాలి. కొంచెం అర్థం అయ్యేలా చెప్పొద్దునా? కన్ఫ్యూజన్ నిశ్చితార్థం వరకు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. చరణ్ లవ్ చేసింది అనుషాని అని గోపి ఫ్యామిలీకి ఇప్పుడే తెలియకూడదు. బామ్మ పెళ్లి ప్రపోజల్ పెట్టింది పల్లవితో అని చరణ్కి తెలియకూడదు. ఎందుకొదినా? ఎందుకంటే రేపే నిశ్చితార్థం పెట్టి పల్లవి పరువు అందరి ముందు పోగొడతాం. రేపు జరగబోయేదేంటో తెలుసా? మన చరణ్ అనూష కోసం తపించిపోతూ ఉంటాడు. కుక్క తోకలాగా, చెప్పు కంటిన్న బబుల్ గమ్ లాగా అక్కా చెల్లెళ్ళు ఎప్పుడూ పక్క పక్కనే ఉంటారు. ఉంటే చరణ్ అనుషాని చూస్తాడు, పల్లవి కాబోయే మొగుడు చరణ్ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. మరి అనూష బావగారే కదా, క్యాజువల్ గా చూస్తున్నాడేమోనని అనూష నవ్వుతుంది. అవును, ఇందులో పల్లవి పరువు ఎక్కడ పోతుంది? ఈ పిచ్చి చూపులు అయిపోయాక పెళ్లి అనూషతో కాదు పల్లవితో అని అందరి ముందు చరణ్కి తెలుస్తుంది. అమ్మో, చరణ్ ఏమైపోతాడో. ఒక్కసారి ఫైర్ అవుతాడు. సోడాబుడ్డి ఫేస్ నువ్వు, నిన్ను లవ్ చేయడమేంటని పల్లవి మొహం మీద తేడతాడు. అంతేగా, పైనుంచి కిందకి చూస్తూ వెళ్ళి అద్దంలో చూసుకో అంటూ పల్లవి మీద మండిపడతాడు. పల్లవి పరువు పోతుంది, అందరి ముందు పల్లవి ఫ్యామిలీ కుప్పకూలిపోతుంది. ఎంగేజ్మెంట్ గంగలో కలుస్తుంది, పెళ్లి పెటాకులవుతుంది. మొత్తానికి రేపు పల్లవి పరువు సర్వనాశనం అవుతుంది. వదినా, ఒక్కసారి నీ కాళ్ళు చూపించు. ఏ, పట్టుకుని కింద పడేస్తావా? లేదు వదినా, ఒక్కసారి దండం పెట్టుకుంటాను. బామ్మ చేసిన గందరగోళం, వాళ్ల కన్ఫ్యూజన్ ని బాగా ప్లాన్ చేసుకున్నావు వదినా. మరి ఆ పల్లవి నన్ను ప్రతిసారి ఇన్సల్ట్ చేసినప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టాలి కదా. అసలు ఆ పల్లవిని చూస్తేనే జన్మ జన్మల నుంచి నా శత్రువు అనిపిస్తూ ఉంటుంది. నా బ్లడ్ మొత్తం బాయిల్ అవుతూ ఉంటుంది. అన్ని అవమానాలు సరిపడేలా పల్లవికి స్ట్రాంగ్ గా ఇస్తాను చూడు. పల్లవి బోరును ఏడవాలి, ఆ కన్నీళ్లు నా పాదాలు తాకాలి. అప్పుడు అప్పుడు నా అహం చల్లారుతుంది. వదినా, ఈలోపు చరణ్ కి తెలిసిపోతే? అలా జరిగితే, ఒకవేళ అలా జరిగితే ఆ వేళే సేమ్ టైం కి నీకు దండ పడుద్ది. ఊరుకోదినా, అలా ఎందుకు జరుగుతుంది? నేను చెప్తానా ఏంటి? మనం ఒకే జాతి కాదు. అదే వదినా, నత్తగుల్లలు ఒకచోట ముత్యాలు ఒకచోట చేరతాయంటారు కదా, మనం ముత్యాలు అంటున్నాను. ఎక్స్ట్రాలు చేస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. అస్సలు చేయను వదినా, నీ మాటే నా మాట. ఈ రెండు రోజులు మౌత్ కొంచెం మ్యూట్ లో పెట్టు, అర్థమైందా? వంద అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? రేపేం జరుగుతుందో ఏమో దేవుడా. మీరు వచ్చే ముందే పంతులు గారికి ఫోన్ చేశాను, రేపు చాలా మంచి ముహూర్తం అని చెప్పారు. రేపే అంటే మీకు కుదురుతుందా? ముందే అనుకున్నా కదండి, పెళ్లి కొంచెం లేటుగా పెట్టుకున్నా పర్లేదు, నిశ్చితార్థం త్వరగా పెట్టుకుందామని.
రేపెలాగో మంచి రోజు అంటున్నారు, మీరేనట్టుగానే మా ఏర్పాటు మేము చేసుకుంటాం. సంతోషం. రేపే నిశ్చితార్థం, ఏమంటో మంచి? మీ నిర్ణయమే నా నిర్ణయం. నిజానికి నేను అదే చెప్పాలని వచ్చాను. సరేనండి, ఒకసారి అబ్బాయిని కలిసి ఒక మాట చెప్తాను. చరణ్ గారు ఎక్కడున్నారు? రితిక, చరణ్ ఎక్కడ? ఇందాక అర్జెంట్ వర్క్ మీద ఢిల్లీకి వెళ్ళమని చెప్పాను. మరి రేపు ఎంగేజ్మెంట్కి? ఆ టైంకి వచ్చేస్తాడు. ఫ్లైట్కి వెళ్ళి ఫ్లైట్లో రావడమే కదా, అక్కడ వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి అనుషని గట్టిగా హగ్ చేసుకుని ముద్దులు పెట్టి ముద్దులు పెట్టుకుని ఐ లవ్ యూ చెప్తానా? అంత స్పీడా మొత్తం వినేసావా? అంత వినేసా దొంగ. లేకపోతే ఏంటి మామా, ఇందాక ఫోన్లో డైరెక్ట్గా హనీమూన్ డిస్కషన్ పెట్టింది, ఇప్పుడు కూడా మనం స్పీడ్గా లేకపోతే నన్ను పప్పు సుద్దా అనుకోదు. కరెక్టే, అందుకే ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అటాకే. ఎలా ఉంది మన గెటప్? వావ్, సూపర్ లడు. ఇంకా ఆలస్యం ఎందుకు, అక్కడే చూసుకుందాం. రితిక, నువ్వు ఇక్కడే ఉండి ఏం కావాలో చూసుకో. సరే వదినా. గోపి గారు వెయిట్ చేస్తున్నారు కదా, చరణ్ ఢిల్లీకి బయలుదేరాడో లేదో నేను చూసొస్తాను. ఏంటదిరా ఇలా సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజే చరణ్. సర్ప్రైజా? ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఢిల్లీకి వెళ్ళాలి. నేను ఇప్పటికిప్పుడు ఢిల్లీ అంటుదిరా? మీ అన్నయ్య బిజినెస్ వర్క్ మీద ఫారెన్లో ఉన్నారని తెలుసు కదా, తానిప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళలేరు, అందుకే ఢిల్లీలో మీటింగ్కి నువ్వు అటెండ్ అవ్వాలి. అదేంటోదిరా, అనుషతో మాట్లాడదామని బయలుదేరుతుంటే? ఈ వదిన మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు వెళ్ళాలి. సడన్గా ఆపేస్తున్నా, నువ్వు నా వదిన వల్ల నా ప్రేమకు విలన్వా? రేపే నీ ఎంగేజ్మెంట్ పెట్టమని చెప్పాను, నేను విలనా? ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్గా ఎంగేజ్మెంట్కి వచ్చేసి. మీకెందుకు వదినా, నేను మొత్తం చూసుకుంటాను కదా. వెళ్ళి బట్టలు సర్దుకో. సరే వదినా. ఇంకా ఆలస్యం ఎందుకు, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తా. సరే మామ. గోపి గారు చరణ్ ఫ్రెష్ అవుతున్నాడు, ఫ్లైట్ టైం అవుతుందని హడవిల్లో ఉన్నాడు. సరేనండి, నేను తర్వాత మాట్లాడతాను. రేపు ఏర్పాట్లు చూసుకోవాలి కదా, నేను బయలుదేరుతాను. వస్తానండి, ఉంటాను. అర్జెంటుగా బీపీ చెక్ చేసుకోవాలి, ఇంత టెన్షన్ని అసలు ఎలా మేనేజ్ చేసావు వదినా? కూడా అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్ళి అనుపల్లవిని చూస్తూ ఉండమ్మా. అనుపల్లవి బాధ్యత గోపీదే, అనుపల్లవి బాధ్యత ఇక వాడే తీసుకోవాలి. కూతురు చావు ఇంకా నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. ఎవరి వల్ల అయితే నా కూతురు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందో, ఆ మహాతల్లింటికే నా మనవరాలు వెళ్ళబోతోంది. ఎంత కాదనుకున్నా నా మనసులో భయం,
ఇంకా పోలేదు. పిలిచావా అమ్మమ్మా? నువ్వు ఆ ఇంటి కోడలిగా వెళ్ళటం నాకిష్టం లేదు. ఆ ఇంటి సంబంధం ఒత్తు పల్లవి. అమ్మమ్మా, నీకెందుకో ముందు నుంచి ఈ సంబంధం ఇష్టం లేదు. అప్పుడేదో తెలియని టైంలో మేం గొడవ పడ్డాం. అవేమి నేను మనసులో పెట్టుకోలేదు. తను తెలిసి తెలియని తరంతో ప్రవర్తించినా నేను అడ్జస్ట్ అవుతాను. తనతో అంత పట్టింపు ఏముంది చెప్పు. చరణ్ గురించి నీకు తెలుసు కదా, అసలు మావయ్య ఈ సంబంధం ఒప్పుకుంది కూడా చరణ్ని చూసే. ఇంకా వనజాక్షి బామ్మ నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటుంది. జాగ్రత్తమ్మా. లేదమ్మమ్మా, నువ్వెందుకో భయపడుతున్నావు. నీకేమాత్రం ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి సంబంధం వద్దు వద్దు వద్దు. నీకంటే నా ప్రేమ ఏమీ ఎక్కువ కాదు. ఇప్పుడే మావయ్యకి ఫోన్ చేసి ఈ సంబంధం వద్దని చెప్తాను. ఒక్క నిమిషం ఆగు పల్లవి. నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టుకున్నామని మీ మామయ్య ఫోన్ చేసి చెప్పాడు. ఈ అమ్మమ్మ కోసం నీ మనసును కూడా చంపేసుకున్నావా? అత్తగారింట్లో జాగ్రత్తగా ఉండమ్మా. ఆ మ్యాన్సి నీతో గొడవ పెట్టుకున్నా ప్రేమతో నీ వైపు మార్చుకుంటావు కదా. నీ మీద నాకా నమ్మకం ఉంది. ఎన్ని కష్టాలొచ్చినా జయించుకొస్తావు. అందరితో మంచిగా మెలుగుతావు కదా. మీ అమ్మ చీర నిశ్చితార్థానికి కట్టుకుంటావా? నీ కూతుర్ని నాలో చూసుకుంటున్నావా అమ్మమ్మా? నా పొట్టు ఉబ్బైపోతుంది వదినా. రేపే నిశ్చితార్థం. అబ్బా, ఏం చేయాలి వదినా? నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. వాళ్ళ కన్ఫ్యూజన్ బయట పెడితే నేను చంపేస్తాను. చెప్పకపోతే మీ అన్నయ్య చరణ్ రేపు అవమానపడతాడు. ఇదే కదా నీ సిస్టర్ సెంటిమెంట్ నుంచి వచ్చే టెన్షన్. నేను మన స్టేటస్కి రేంజ్కి తగ్గ అమ్మాయిని చూపించినప్పుడు చరణ్ ఏమన్నాడు? ఊహో అన్నాడు. పోనీ, చరణ్ ప్రేమించిన అమ్మాయి మన స్టేటస్కి తగ్గదా? నాకంటే అందమైన అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా తీసుకొస్తానని ఛాలెంజ్ చేశాడు. అప్పుడు నేను హర్ట్ అవుతానా లేదా? ఏంటి డౌటా? అడుగు. చరణ్ బాధపడితే నువ్వు చూడలేవు కదా వదినా. పాయింట్. కానీ ఇందులో అంతా ప్రేమే ఉంది. కనిపించట్లేదు వదినా. రేపు అనూషన్ని చేసుకుని మొక్కలు పెంచుకుంటూ మట్టి పిసుకుతాడు. అవసరమా? నిజమే వదినా, వాడికి బుద్ధి రావాలి. ఇప్పుడు వాడి మీద నా ప్రేమ కనిపించిందా? క్లియర్గా. ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వడమే కరెక్ట్ వదినా. నీ సిస్టర్ సెంటిమెంట్ మళ్ళీ బయటకొస్తుందా? లేదు వదినా, నీ ప్రేమ కోపం ఏదైనా మాకు మంచి జరుగుతుంది.
నువ్వు మాకు బిగ్ బాస్. ఏంటి అన్న తమ్ముడు, ఈ ఇంట్లో ఉండడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే రితిక భర్తతో కలిసి ఇక్కడే ఉంటుందని అభిమానంతో ఓ చెల్లెల్లా నన్ను చేరదీశావు. ఎలా మర్చిపోతాను, అందుకే ఎప్పుడు నిన్నీ పార్టీయే. చేసిన పర్ఫార్మెన్స్ చాలు, రేపు నువ్వు ఎంగేజ్మెంట్ కి రావద్దు. ఫీవర్ అని ఇంట్లోనే పడుకో ప్లీజ్. వదినా, రేపు ఆ పల్లవి అవమానం ఈ రెండు కళ్ళు ఆర్పకుండా చూడాలి, ఫుల్ ఖుషి అవ్వాలి. అసలు కథ ఇక నుంచి. అమ్మాయి నీకు పెళ్ళైపోయింది కదూ.